చిత్తూరు జిల్లా రేణిగుంటలో విద్యుత్ ఛార్జీలపై టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జుల సుధీర్ రెడ్డిపై చెప్పులను వైకాపా నాయకులు విసి ధర్నాను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని టీడీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఈ రోజు కూడా నేను తగ్గిపోతున్నాను. ఎందుకంటే ఆడోళ్ళు పెట్టుకునే గొప్ప ఎమ్మెల్యేలా మేము కాదు. అర్థమైందా? నలభై తలుచుకోండి. ఏ రోజు మీ పెట్టుబడి కాదు మంచి ఈ రోజు మీరు పెట్టుకుని చేస్తున్నాడు. ఈరోజు చూస్తే శాంతియుతంగా మేము ధర్నా చేస్తుంటే దగ్గర 200-300 మంది వచ్చి మమ్మల్ని అటాక్ చేసి వెనక ఈపీ అంత రాళ్ళతో కొట్టి చీపిరి కట్టడం చెప్పులు ఇసిరేసి ఇదా అండి జరిగేది. ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? ఇక్కడ ఏం జరుగుతున్నాం? రాజారెడ్డి రాజ్యాంగంలో ఈరోజు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంత దారుణంగా ఒక ఇన్ఛార్జ్ ఒక ఆపోజిషన్ పార్టీలో ఉంటే మీకు కనీసం ధర్నా కూడా వేసుకునే పరిస్థితి ఉంటే వేడే పేదవాడి పరిస్థితి ఏంది? నేను చెప్తుంటే అనుకుంటున్నా వీళ్ళు కేసులు పెడతారు కేసులు పెడతారు కేసులు పెడుతున్నాడు బాబు మళ్ళీ బాధ ఎటువంటి అర్థమైంది. నిన్నటి నిన్న 2 కేసులు పెట్టాను నా మీద. ఈరోజు వచ్చి దాడి చేస్తున్నారు, నరసింహన్ను కొట్టినారు, నన్ను కొట్టినారు. ఏంది ఇది అర్థం కావట్లేదు? ఇక ఎక్కడ పోతున్నాం మనం? అంటే కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా స్లోగన్ ఇచ్చినా తప్పే. అది ప్రభుత్వం చేసిన తప్పులు ఇది తప్పు ఎవరికోసం చూపిస్తారు? ఎత్తి చూపిస్తాం మేము. మాకు పని పాటలేదా? మాకు బిజినెస్ లేవా? మాకు ఇంట్లో కొంపలు పిల్లలు లేరా? పిల్ల బాబులు లేరా? మేము ఎవరికోసం చేస్తున్నాం? మేము ప్రజల కోసం చేస్తున్నాం. ఇది జరిగిందయా? ఈ పెట్రోల్ బంక్ పెట్రోల్ పెంచారు ఒక ధర్నా, గ్యాస్ పెంచినారు ఇది ప్రాబ్లము, లేకుంటే నెక్స్ట్ ఇది కరెంట్ ఛార్జ్ పెంచినారు ప్రాబ్లము, వర్క్ టెండర్ చేస్తే టెండర్లు పెట్టిస్తున్నారు వాళ్ళకి బిల్ సీట్ల ప్రాబ్లము, ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా చేసేది ఎవరికోసం? మేము మాకోసం మేము చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజల కోసం చేసి ఎత్తి చూపి తప్పేనా?